त्रिंश सर्ग मुफयव सर्ग हनुमंतुडु सीतनु ओदार्पदलंचुट ओकटव श्लोकमु हनुमानपि विक्रांतः सर्वं सुस्रावतत्वतः सीतायास्त्रिजटायाश्च राक्षसीनां च तर्जनम्। पराक्रमशालियगु हनुमंतुडु सीतावृत्तांतमु त्रिजटा स्वप्न वृत्तांतमु सीतनु राक्षसांगनलु बेदिरिंचुटयनु ई सर्वमुनु यथातथमुगा विनेनु। रेंडव श्लोकमु अवेक्षमानस्तां देवीं देवतामिव नंदने ततो बहुविधां चिंतां चिंतयामास वानरः। नंदनवनमंदुन्न देवतवले आ अशोकवनमनुन्न सीतनु चूचि हनुमंतुडु परिपरि विधमुलुगा आलोचिंपसागेनु। मूडव श्लोकमु या कपीनां सहस्राणि सुबहून्ययुतानि च दिक्षु सर्वासु मार्गन्ते सेयमासादिता मया। ए सीतकै लक्षल कुलदि वानरुडु अन्नि दिक्कुलंदुनु वेतुकुचुन्नारो ई सीतादेविनि नेनु चूडगलिगितिनि। नालुगव श्लोकम चारेन तु सुयुक्तेन शत्रोशक्तिमवेक्षता गूढेन चरता तावत् अवेक्षितमिदं मया। सीतान्वेषणमु चेयुटकु नियमितुडनै गूढचारिनै शत्रुवु शक्तिनि परिशीलिंचुचु रहस्यमुगा संचरिंचुचु నేను అంతయు గమనించితిని। ఐదవ శ్లోకము రాక్షసానాం విశేషశ్చ పురీచేయమవేక్షిత రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ। రాక్షసుల విశిష్టత ఈ పట్టణ పరిసరములు రాక్షసరాజైన రావణుని ప్రభావములను నేను పరిశీలించితిని। ఆరవ శ్లోకము యుక్తం తస్యా ప్రమేయస్య సర్వసత్వదయావతః సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శనకాంక్షిణీం। అంతులేని మహిమ సకల జీవులపై దయగల తన పతి రాముణ్ణి చూడగోరు సీతను నేను ఓదార్చుట యుక్తము। ఏడవ శ్లోకము అహమాశ్వాసయామేనాం పూర్ణచంద్రనిభాననాం అదృష్టదుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్చతి। పూర్ణ చంద్రుని బోలు ముఖము కలది ఎన్నడును దుఃఖములెరుగనిది దుఃఖముల పాలై ఎంతకును బయటపడనిది అగు ఈమెను నేను ఓదార్చెదను। ఎనిమిదవ శ్లోకము యద్యప్యహమిమాం దేవీం శోకోపహత చేతనాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్। శోకపీడితమైన హృదయముగల ఈ సీతాదేవిని ఓదార్చకయే మరళ కిష్కింధకు పోదునేని దోషము కలుగును। తొమ్మిదవ శ్లోకము గతేహి మైతత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రానమవిందంతి జానకీ జీవితం త్యజేత్।
నేనట్లు పోవుదు నేని. కీర్తిశాలిని ఈ సీత రాక్షసుల బారి నుండి తప్పించుకొను మార్గము తెలియక మరణించును. 10వ శ్లోకము. మయా చ స మహాబాహు పూర్ణచంద్ర నిభాననః సమాశ్వాసయితుం న్యాయః సీతా దర్శన లాలసః. నేను ఆ మహాభుజుడు పూర్ణచంద్రుని బోలు ముఖము కలవాడు సీతను చూడవలనని ఉవ్విళ్ళూరుచున్నవాడగు రాముని ఎట్లయినా ఊరడిల్ల చేయుట న్యాయము. 11వ శ్లోకము. నిషాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణం కథం ను ఖలు కర్తవ్యం ఇదం కృచ్ఛ్రగతోక్ష్యహం. నేను ఈ రాక్షస స్త్రీల సమక్షమున సీతతో మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమి చేయవలను? నేనిప్పుడు సంకటమున పడి తినే. 12వ శ్లోకము. అనేన రాత్రి శేషేణ యది నాశ్వాస్యతే మయా సర్వథా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. నేను ఈ రాత్రి గడుచు లోపల ఈమెను ఊరడిల్ల చేయనిచో ఈమె ఎట్లయినను ప్రాణములు విడుచుననటలో సందేహము లేదు. 13వ శ్లోకము. రామశ్చ యది పృచ్ఛేన్మాం కిం మాం సీతాబ్రవీద్వచః కిమహం తం ప్రతిబ్రూయాం అసంభాష్య సుమధ్యమాం. సీత నాకు ఏమి చెప్పమనినది అని రాముడు అడుగుచో నేనామెతో మాట్లాడక ఏమని చెప్పుదును? 14వ శ్లోకం. సీతా సందేశరహితం మామితస్త్వరయాగతం నిర్దహేదపి కాకుత్స్థః క్రుద్ధస్తీవ్రేణ చక్షుష. సీతా సందేశము లేక తొందరపాటుతో మరలివచ్చిన నన్ను చూచి రాముడు కోపించి తన తీవ్రమగు చూపుతో కాల్చివేయును. 15వ శ్లోకము. యది చోద్యోజయిష్యామి భర్తారం రామ కారణాత్ వ్యర్థమాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి. నేను సీతాదేవిని ఓదార్చకయే కిష్కింధకు పోయి రామునికై సుగ్రీవుని యుద్ధమునకు ప్రేరణ చేసి కొనివత్తు నేని. అప్పటికి సీత తప్పక మరణించును. కనుక సైన్య సమేతముగా మా రాజు రాక నిష్ఫలమగును. 16వ శ్లోకము. అంతరం త్వహమాసాద్య రాక్షసీనామిహ స్థితః శనైరాశ్వాసయిష్యామి సంతాప బహుళామి మాం. నేనిచ్చటనే వేచియుండి రాక్షసులు తొలగిపోయి మాట్లాడు అవకాశము లభింపగనే మిక్కిలి దుఃఖపడుచున్న ఈమెను ఓదార్తును. 17వ శ్లోకము. అహం త్వతి తనుశ్చైవ వానరశ్చ విశేషతః వాచం చోదాహరిష్యామి మానుషీమిహ సంస్కృతాం. నేను మిక్కిలి చిన్నవాడను, విశేషించి కోతిని. నేను ఈమెతో సామాన్య మానవులు మాట్లాడు సంస్కృతమైన శుద్ధమగు భాషతో మాట్లాడదను. 18వ శ్లోకము. యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం
రావణం మన్యమానామాం సీతా భీతా భవిష్యతి. అట్లుగాక ద్విజులు వ్యవహరించు సంస్కృత భాషలో మాట్లాడుదు నేని, ఈమె నన్ను రావణుడని భ్రమించి భయపడును. 19వ శ్లోకము. వానరస్య విశేషేన కథం స్యాదభిభాషణం అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంత్వయితుం శక్యా నాన్యథేయమనిందిత. వానరుడు ఎట్లు ఈ రీతిని సంస్కృతమైన భాషతో మాట్లాడునని ఈమె సందేహింపవచ్చును? కావున నేను అర్థవంతముగా మానుషవాక్యమే పలుకవలయను. వేరొక విధముగా ఏ దోషమును లేని ఈమెను ఓదార్ప శక్యము కాదు. 20వ శ్లోకము. సేయమాలోక్యమే రూపం జానకీ భాషితం తథా రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి. నేను అట్లు సంస్కృతమగు భాషతోనే మాట్లాడుదు నేని, నా రూపము చూచి నా మాటలు విని పూర్వమే రాక్షసులకు భయపడిన సీత ఇప్పుడు ఇంకనూ భయపడును. 21వ శ్లోకము. తతో జాత పరిత్రాస శబ్దం కురియాన్ మనస్విని జానమానా విశాలాక్షి రావణం కామరూపిణం. పిమ్మట మానవతి విశాలాక్షియగు ఈమె నేను కామరూపము గల రావణుడనని తలంచి భయముతో అరచును. 22వ శ్లోకము. సీతయా చ కృతే శబ్దే సహసా రాక్షసీ గణ నానా ప్రహరణో ఘోర సమేయాదంతకోపమః. సీత ఎట్లు అరవగనే వెనువెంటనే భయంకర రూపము గల రాక్షసాంగనలు నానాయుధములు చేతధరించి మృత్యువు వలె గుమికూడి నాపైకి వత్తురు. 23వ శ్లోకము. తతో మాంసం పరిక్షిప్య సర్వతో వికృతాననాః వధే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథాబలం. పిమ్మట అన్ని వైపుల నుండి వికృత రూపులవు రాక్షసాంగనలు నన్ను చుట్టుముట్టి బంధించుటకు వధించుటకు శక్తి కొలదిగా ప్రయత్నింతురు. 24వ శ్లోకము. గృహ్యశాఖా ప్రశాఖాశ్చ స్కంధాంశ్చోత్తమశాఖినాం దుష్ట్వా విపరిధావంతం భవేయుర్భయశంకితాః. పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలు పెద్ద చెట్ల బోదెలు పట్టుకొని నేను అన్ని వైపులకు పరిగెడుచుండుట చూచి వారు భయముతో నన్ను శంకింతురు. 25వ శ్లోకము. మమ రూపంచ సంప్రేక్ష్య వనే విచరతో మహత్ రాక్షస్యో భయవిత్రస్తాః భవేయుర్వికృతాననాః. వనములో పరిగెడుచున్న నా పెను రూపు చూచి ఈ వికృతముఖులైన రాక్షస స్త్రీలు భయముతో సందేహపడెదరు. 26వ శ్లోకము. తతః కురియుః సమాహ్వానం రాక్షస్యో రక్షసామపి రాక్షసేంద్రనియుక్తానాం రాక్షసేంద్రనివేషణే. పిమ్మట ఈ రాక్షస స్త్రీలు రావణుని గృహమున కావలియున్న రాక్షసులను పిలుతురు.
27వ శ్లోకం. తే శూలశక్తి నిస్త్రింశ వివిధాయుధ పాణయ ఆపతేయుర్విమర్దేస్మిన్ వేగేనోద్విగ్నకారిణ. అంతట రాక్షసులు శూలములు, శక్తులు, కోలలు మున్నగు ఆయుధములు చేత ధరించి చూచువారికి భయము కలిగించుచు వేగముగా యుద్ధమునకు వత్తురు. 28వ శ్లోకము. సమృద్ధస్తైస్తు పరితో విధమన్ రక్షసాం బలం శక్నుయాం నతు సంప్రాప్తుం పరం పారం మహోదధేహే. వారు నన్ను అన్ని వైపుల నుండి అడ్డగింపగా రాక్షస సైన్యములను చెండాడగలను, కానీ అలసి సముద్రము దాటి ఆవలియొడ్డుకు పోవజాలను. 29వ శ్లోకము. మాం వా గృహీయురాప్లుత్య బహవ శీఘ్రకారిణ స్యాదియం చాగృహీతార్థ మమ చ గ్రహణం భవేత్. లేదా వేగముగా వారు నాపై కెగిరి నన్ను పట్టుకొందురు, దీనిచే నా ప్రయోజనము చెడుటే కాక నన్ను వారు బంధించవచ్చును. 30వ శ్లోకము. హింసాభిరుచయో హింస్యుః ఇమాం వా జనకాత్మజాం విపన్నం స్యాత్ తతః కార్యం రామసుగ్రీవయోరిదం. హింసించుటయన్ను మక్కువ గల వీరు ఈ సీతాదేవిని చంపుదురు కూడా. అట్టిచో రామసుగ్రీవులు నా కుసగిన ఈ పని సంకటమున పడును. 31వ శ్లోకము. ఉద్దేశే నష్ట మార్గేస్మిన్ రాక్షసై పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకీ. భూమార్గము లేకపోవుడచే ప్రవేశింపరానిదైన, రాక్షసులతో నిండినదైన, చుట్టూను సముద్రము కలదైన ఈ లంకలో ఎవ్వరికి నీ కానరాని చోట ఈ సీతాదేవి ఉన్నది. 32వ శ్లోకము. విశస్తేవా గృహీతేవా రక్షోభిర్మయి సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సాహాయ్యం కార్యసాధనే. యుద్ధమున నన్ను ఈ రాక్షసులు చంపినను, బంధించినను రామునకు సీతయున్న ప్రదేశమును తెలుపగలవాడు కాని, కార్యసాధనకై సహాయము చేయువాడు కాని వేరొకడు నాకు అగుపడుట లేదు. 33వ శ్లోకము. విమృశంశ్చ న పశ్యామి యోహతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. నేనెంత ఆలోచించినను, నేను మరణించినచో 100 యోజనముల వెడల్పు గల సముద్రమును దాటి రామునికడకు పోగలవానిని, వేరొక్కనిని నేను చూడలేకున్నాను. 34వ శ్లోకము. కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పరం పారం మహోదధేహే. వేలాది రాక్షసులను నేను ఒక్కడనే చంపగల సమర్థుడను, కానీ ఆ పైన అలసి ఈ మహాసముద్రపు ఆవలి ఒడ్డుకు చేరజాలను. 35వ శ్లోకం. అసత్యాని చ యుద్ధాని సంశయోమే నరోచతే కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞస్స సంశయం. యుద్ధమున
జయాపజయములు అనిశ్చితములు. నాకు సంశయముతో కూడిన పని ఇష్టము కాదు. తెలివిగలవాడెవ్వడైనను సంశయింపదగిన పనిని అనాలోచితముగా చేయునా చేయడని భావము. 36వ శ్లోకము. ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేదనభిభాషణే ఏష దోషో మహాన్ హి స్యాత్ మమ సీతాభిభాషణే. నేను ఈమెతో మాట్లాడకుందునేని, ఈమె తప్పక మరణించును. అట్లని ఈ సీతతో మాట్లాడుదునేని, రాక్షసుల వలన మహాయుద్ధము సంభవించి నాకు పెద్ద దోషమే ఎదురవగలదు. 37వ శ్లోకము. భూతాశ్చార్థ వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమస్సూర్యోదయే యథా. దేశకాలములను విచారింపక అవివేకియగు దూతచేయు పనుల వలన సూర్యోదయమున చీకటి నశించిన విధముగా ఫలింపబోవు కార్యములు కూడా నశించుచున్నవి. 38వ శ్లోకము. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండితమానినః. యజమాని ఇది కర్తవ్యము ఇది అకర్తవ్యమని మంత్రులతో ఆలోచించి కార్యమును నిశ్చయించినప్పటికీ తామే తెలివిగలవారమని తలంచు బుద్ధిహీనులగు దూతలు ఆ పనులను పాడు చేయుదురు. 39వ శ్లోకము. న వినశ్యేత్ కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథం ను న వృధా భవేత్. నా స్వామి కార్యము ఎట్లు చెడకుండును, నేను వివేకహీనుడను కాకుండుట ఎట్లు, నా ఈ సముద్ర తరణము ఎట్లు సఫలమగును. 40వ శ్లోకము. కథం ను ఖలు వాక్యం మే శృణుయాన్నో ద్విజేతవా ఇతి సంచింత్య హనుమాన్ చకారమతిమాన్ మతిం. ఈ సీతాదేవి నా మాట విని భయపడకుండుట ఎట్లు అని పలుమార్లు ఆలోచించి హనుమంతుడు ఇట్లు నిశ్చయించెను. 41వ శ్లోకము. రామ మక్లిష్ట కర్మానం స్వబంధుమను కీర్తయన్ నైనాముద్వేజయిష్యామి తద్బంధుగతమానసాం. అవలీలగా మహాకార్యములను సాధింపగల ఈమె భర్తయగు శ్రీరాముని కీర్తించుచు ఆయనయందే మనస్సు నిలిపియున్న ఈమెకు భయము కలుగకుండునట్లు చేసెదను. 42వ శ్లోకము. ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్. ఇక్ష్వాకు వంశ్యులలో శ్రేష్ఠుడు బుద్ధిశాలియగు రాముని శుభకరములు ధార్మికములైన వచనములను ఆ సీతాదేవికి వివరిస్తాను. 43వ శ్లోకము. శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువంగిరం శ్రద్ధాస్యతి యథాహేయం తథా సర్వం సమాదధే. మరియు ఆ రాముని యొక్క అన్ని కృత్యములను ఈమె కడ మధురములగు మాటలతో ముచ్చటింతును. ఈమె నా మాటలపై విశ్వాసము చూపునట్లు చేసి
మనశ్శాంతిని కలిగిస్తాను. 44వ శ్లోకం. ఇతి స బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదామవేక్షమాణ మధురమవి తథం జగాదవాక్యం ద్రుమవిటపాంతరమాస్థితో హనుమాన్ అని ఆ మహానుభావుడగు హనుమంతుడు లోకేశ్వరుడగు రాముని భార్యను చూచుచూ చెట్టు కొమ్మల నడుమ నుండి మధురములై ఫలప్రదములగు వాక్యములను ఇట్లు పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే త్రింశత్సర్గ సమాప్త. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 30వ సర్గము సమాప్తము.